What is going on, guys? Good morning. గడిచిన కాలమే గతాన్ని పూడ్చిపెట్టుగాక అనంతమైన భవిష్యత్తు మీ ముందుంది. సో ఈ కొటేషన్ అనేది చాలా చిన్నగా చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ ఈ కొటేషన్లో చాలా ఇంపార్టెంట్ మీనింగ్ ఉంది. గడిచిన కాలమే గతాన్ని పూడ్చిపెట్టుగాక అంటే జరిగిపోయిన గతం, జరిగిపోయిన పాస్టు అయిపోయింది, అనంతమైన భవిష్యత్తు మీ ముందుంది. సో ఈ కొటేషన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన పాస్ట్ మన ప్రజెంట్ని ఎఫెక్ట్ చేస్తుందా, లేకపోతే మన ఫ్యూచర్ని మన పాస్ట్ రీయింగ్ చేస్తుందనేది చూసుకోవాలి. మన పాస్ట్ అనేది మన ఫ్యూచర్కి అడ్డంకి అవుతుందంటే ఖచ్చితంగా మన పాస్ట్ని మనం మర్చిపోకుండా మనం ట్రావెల్ కంటిన్యూ ట్రావెల్ చేస్తున్నట్టే. సో రిమెంబర్ ఇట్ గైస్, సో పాస్ట్ ఈజ్ ఓవర్. సో పాస్ట్లో జరిగిన యాక్షన్స్ని ప్రజెంట్లో రిపీట్ చేయకుండా ఉంటే మంచి ఫ్యూచర్ మీకు లభిస్తుంది కదా. ఈ మాట ఆల్రెడీ చెప్పాను మీకు, సో మళ్ళీ చెప్తున్నాను. సో పాస్ట్ ఈజ్ పాస్ట్, పాస్ట్ ఈజ్ పాస్డ్ అవే, పాస్ట్ అయిపోయింది. ప్రజెంట్నైనా మనం పర్ఫెక్ట్గా అనుభవిస్తే, పర్ఫెక్ట్గా మన చేయి చేతిలో మనం కాపాడుకుంటే అనంతమైన భవిష్యత్తు మీ ముందు ఉంది. సో అద్భుతమైన భవిష్యత్తు మీ ముందు ఉంటుంది. సో రిమెంబర్ ఇట్ గైస్, ఎప్పుడు కూడా పాస్ట్లో జరిగిన యాక్షన్స్ని, పాస్ట్లో జరిగిన తప్పుల్ని, పాస్ట్లో జరిగిన మిస్టేక్స్ని తలుచుకుంటూ బాధపడే కంటే ఆ పాస్ట్ని పాసడేవే అనుకుంటూ ప్రజెంట్ని ఇన్ ద ప్రజెంట్ మూమెంట్లో ఎంజాయ్ చేస్తూ ఉంటే మనకు కావాల్సిన ఫ్యూచర్ మనకు లభిస్తుంది. సో బీ బ్రో, బీ స్ట్రాంగ్.